ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అగో ఈ సంవత్సరం కాలంలో ఊహించని విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థం కోసం అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ విధంగా కుప్పకూలిపోయి సుమారు 44 ప్రాణాలు కోల్పోవడం నందలూరు రాజంపేట మండలాల్లో ఊహించని విధంగా పంట నష్టం సుమారు 300 ఇళ్ళు కొట్టుకుపోవడం వీటితో పాటు వేల సంఖ్యలో పశువులు కూడా పాపం ప్రాణ నష్టం జరిగింది అదే ప్రాంతంలో సంవత్సరానికి 3 సార్లు పంటపండే ప్రాంతంలో ఇసుక మేటలు విస్తృతంగా వేల హెక్టార్లలో ఆ నష్టం వల్ల ఆ రెండు మండలాల్లో ఉన్న ప్రజానికం సొంత జిల్లా అయిన కడప జిల్లాకు సంబంధించిన జగన్ మోహన్ రెడ్డి గారు కూడా 10 రోజుల తర్వాత స్పందించారు కానీ అందరికన్నా ముందుగా స్పందించి ఆ ప్రాంత వాసుల్ని ఆదుకుంది జనసేన పార్టీ మా పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు చీకట్లో కూడా ఆ ప్రాంతానికి ప్రయాణం చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇతర దేశాల నుంచి కూడా సహాయం అందిస్తే ఇంటింటికి తిరిగి అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం వాళ్ళకి ఆహారం సంబంధించిన పొట్లాలన్నీ కూడా అందించాం బట్టలు అందించాం వాళ్ళని ఆదుకోవాల్సిన విధంగా ప్రతి ఇంటికి తిరిగి వెళ్ళి మీ అందరం కూడా ఆదుకున్నాం స్వయంగా మీ అందరం కూడా నవంబర్ 18 19 రాత్రి జరిగిన సంఘటన తెలుసుకుని 21వ తారీఖు నుంచి మేము ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించాం ముఖ్యమంత్రి గారు డిసెంబర్ మొదటి వారంలో వచ్చి కనీసం 25 అడుగుల దూరంలో ప్రజల్ని రోప్ పార్టీలు పెట్టుకొని ఆయన ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి 3 నెలల లోపే మీ అందరికి ఇల్లు కట్టిస్తాం ఇంటి తాళాలు నేనే స్వయంగా మీకు అందిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు 12,500 రూపాయలు నష్టపరిహారంగా హెక్టార్ కి మేము ప్రభుత్వానికి అందిస్తామని ఆయన ఒక మాట చెప్పారు అన్నిటికన్నా ఆశ్చర్యకరం యువతకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి యువతకు 10 రోజుల్లోనే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం జాబ్ మేళ ఏర్పాటు చేస్తామని ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి సంవత్సరం దాటబోతోంది ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పందన లేదు ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవు ఈ రోజుకి కూడా పాపం సామాన్యులు చిన్న చిన్న రైతులు కుటుంబాలకు దూరం అయిపోయి చనిపోయిన కుటుంబ సభ్యుల గురించి వాళ్ళు దిగ్భ్రాంతి కలుగుతూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఆర్థిక సహాయం అందించండి మహాప్రభు అని తిరుగుతూనే ఉన్నారు పత్రికల్లో కూడా మనం చూసాం శివారెడ్డి గారనే రైతు ఎంతో ఆవేదనతోటి తాడేపల్లి చుట్టూ తిరిగి తిరిగి చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు ఆ ప్రాంతాన్ని మీ అందరం కూడా ఇవాళ నుంచి మేము సందర్శించి ప్రతి గ్రామంలో కూడా ఆ 4 గ్రామాల్లో కూడా మేము పర్యటించి అక్కడ ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయం అందలేదు ఎక్కడ లోపం ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు వీటిపైన జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి న్యాయం జరిగేంత వరకు దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన కూడా దీని గురించి మాట్లాడి రాష్ట్రంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ఈ రోజు ఈ రెండు రోజుల పర్యటన కోసం రావడం జరిగింది ఊహించని విధంగా నష్టం జరిగింది పంట నష్టంతో పాటు గత సంవత్సరం నుంచి ఇసుక మేటలు అట్లానే ఉండిపోయినాయి అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా సహకారం అందించడం లేదు రైతులు వాళ్ళు నష్టపోయిన దాని గురించి పరిహారం ఇమ్మని అడిగినా కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు క్రాప్ లోన్ల పైన డ్వాక్రా లోన్ల పైన మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ మాకు వచ్చిన సమాచారం మీ అందరూ అందించిన సమాచారం మేరకు ఎక్కడ కూడా అది నెరవేరలేదు వీటిపైన మేము ఇంటింటికి తిరిగి రేపటి రోజున ఒక చక్కటి నివేదిక అందించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి స్పందిస్తారని నమ్మకంతో పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని పర్యటిస్తాం అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమావేశం ఆ వివరాలు బహిర్గతం చేయాలనే ఆలోచన జనసేన పార్టీకి మాత్రం లేదు ఎందుకంటే కేవలం రాజకీయం కోసమో
పదవుల కోసం రాజకీయ అవసరాల కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన పార్టీ కాదు. రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రాంతానికి ఇంకా ఏ విధంగా మనం మంచి పరిపాలన అందిస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే దానిపైనే పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశంలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప బయట అనుకున్న రకరకాల ఊహలు ఎవరి స్వార్థాలకు వాళ్ళు మాట్లాడుకోవడం అది సబబు కాదు. చాలా నిజాయితీగా ఒక కమిట్మెంట్ తోటి చాలా రోజుల తర్వాత మోడీ గారిని కలుస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు కూడా చాలా స్పష్టంగా మన రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారని నమ్మకంతో ఆ మీటింగ్కి బయటకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు సోమవీర్ రాజు కుటుంబ పాలన చేసేటటువంటి పార్టీలతో మేము కలవము అని చెప్పి వ్యాఖ్యలు చేశారు సార్, సో దానికి జనసేన పార్టీ అది సోమవీర రాజు గారిని అడగాలండి మీరు. జనసేన పార్టీ మాత్రం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి చక్కటి అవకాశం దొరికింది నరేంద్ర మోడీ గారితో ఒక మంచి సమావేశం. చాలా కాన్ఫిడెంట్గా ఆ సమావేశంలో డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా డిస్కస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి తద్వారా మేలు జరుగుతున్న నమ్మకంతో ఆయన అదే సందేశం బయటకు వచ్చిన తర్వాత పత్రికా సమావేశంలో చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. అనవసరమైన రూమర్సు కొత్త కొత్త కోణాల నుంచి ఆలోచించడం అది సబబు కాదు. మేము ఆ సమావేశాన్ని పూర్తిగా గౌరవిస్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దీని గురించి మన రాష్ట్రం కోసం రాజకీయ భవిష్యత్ అంటారా, అది రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భంలో మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం రాష్ట్రం నుంచి వాళ్ళు మన రాష్ట్రానికి కలిగించిన నష్టం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దానికోసం జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చి పోరాడుతుంది. ఆ విలువలు నిలబట్టే విధంగా ఒక నిజాయితీగా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి తప్పకుండా మేము నిలబెడతాం. తెలుగుదేశంతో పాటు జనసేన పైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, పదే పదే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా రాష్ట్ర మంత్రి అవునండి పెడనలో జనసేన కార్యకర్తల పైన పోలీస్ స్టేషన్ దాడి చేశారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందండి. ఈరోజు పెడనలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ స్థానిక శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు ఆ ప్రాంతంలో జరిగిన అవినీతి పైన అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భంలో ఆ వివరాల గురించి మా పార్టీ నాయకులు అక్కడ పోస్టర్లు కానివ్వండి, కరపత్రాలు కానివ్వండి పంచుతూ ఉంటే వాళ్ళపైన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వాళ్ళపైన దాడి జరగడం చాలా బాధాకరం. అది మన ముక్త కంఠంతో మనందరం ఖండించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఏ పార్టీ వస్తుంది అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాల్సిందంటే వ్యవస్థను ఉపయోగించుకుని పార్టీ అవసరాల కోసం ప్రజల్ని భయపెట్టాలి. జనసేన పార్టీ నాయకులపైన కేసులు పెడితే వాళ్ళు సైలెంట్ అవుతారనుకోవడం చాలా పొరపాటు. చిత్తూరు జిల్లాలో కూడా చాలా సంఘటనలు చూసాం, మొన్న కిరణ్ రాయల్ గారి పైన చూసాం, యుగంధర్ గారి పైన చూసాం. ఎక్కడ కూడా జనసైనికులు తగ్గరు. జనసేన పార్టీలు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అండగా నిలబడతారు. ఎందుకంటే ఆ ధైర్యం మాకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తూ ఉంటారు కాబట్టి నిరంతరం ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంటుంది. అది ప్రజల్లోకి వచ్చే మేము ఉద్యమ స్ఫూర్తిలో తీసుకెళ్తాం. అంటే ఇతర పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే పరిమితం చేద్దామండి. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మార్చి 14న మేము జరిగిన ఇప్పటిలో జరిగిన సభలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేము అందరం కూడా కలిసి పోరాడాలి. ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ముందుకెళ్తాం, నిలబడతాం. ఒక అవకాశం జనసేన పార్టీ కూడా ఇవ్వండి. కానీ మా బాధ్యతగా కూడా మేము భావిస్తున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ ఎలక్షన్లో మాత్రం ఈ విధంగా మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతుందనే భావన చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు వెళ్ళబుచ్చారు. ఆ కోణంలోనే మేము పనిచేసుకుంటున్నాం, దానికోసం మేము ముందుకెళ్తున్నాం. ఎవరి ఎజెండాలు ఉంటాయి, ఎవరి పార్టీలు ఉన్నారు, వాళ్ళ జాతీయ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం. అదొక బాధ్యతతోటి మేము చూస్తాం తప్ప పదవుల కోసం మాత్రం మేము చూడం. థ్యాంక్ యూ.